స్వచ్ఛంద పదవీ విరమణ చేసుకుని గత 2 సంవత్సరాల నుంచి ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 మండలాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేశాం। దాంతో మొదటగా మేము ఎంచుకున్నది ఏంటంటే 10th క్లాస్ వాళ్ళకి చదువుకోవడానికి ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకందరికీ కూడా ఆల్ ఇన్ వన్ బుక్ ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటాం। అదే విధంగా కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 చదివే వాళ్ళకి తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే గర్భిణీ స్త్రీలు చేసుకుంటున్నారో వాళ్ళకందరూ కూడా పౌష్టికారం ఇవ్వడం కానీ అదే కాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనకు సూచినంత ఎంతో కొంత సహాయం చేయాలి పేదవాళ్ళకి ఆదుకోవాలని అయితే కలెక్టర్ మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాము। రేపు రాబోయే రోజుల్లో ములుగు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాం। అది పార్టీ అని కాదు, అవసరం ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం। దాంట్లోనే అది నా యొక్క నా నినాదం, నా యొక్క పాంప్లెట్, అది నా యొక్క మేనిఫెస్టో। ఒకవేళ ఎమ్మెల్యేగా మీరందరూ ఆశీర్వదించి గెలిచితే ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని కూడా పేద ప్రజలకు ఇచ్చేస్తాం, జీతం కూడా। అండ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ పెట్టించి వాళ్ళకందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇళ్లలో ఉండకుండా ఏదో ఒక పని చేసుకుని బతికే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ప్రతి మండలానికి ఒకటి నేను నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తాను। ఎందుకంటే ఎక్కడ పోయినా యువకులు జాబ్ లేక పని లేక అందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్గా రోడ్ల వెంబడి తిరుగుతున్నారు, విలేజ్లలోనే ఉంటున్నారు। సో వాళ్ళు ఎలా బతకాలి అంటే మనకు కావాల్సిన ఇక్కడ లోకల్గా ఉండి కూడా ఇప్పుడు ఏటు నాగారంలో మనకు ప్లంబింగ్ వర్క్ కావాలి, ప్లంబర్స్ కావాలి, ఎలక్ట్రీషియన్స్ కావాలి, మెకానిక్స్ కావాలి, కానీ వీళ్ళకు ఆ నాలెడ్జ్ లేక లేని కారణంగా తీసుకురు వాళ్ళు। మనకు 3 నెలలు మనం ట్రైనింగ్ ఇచ్చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి వాళ్ళకు ఉపాధి దొరకడమే కాదు వాళ్ళే 10 మందికి అసిస్టెంట్గా పెట్టుకుంటారు। అది మనం 3 నెలలు ట్రైనింగ్ ఇప్పగలిగి చేయవచ్చు। రాజకీయం చేసే విధానంలో కూడా పేదవాళ్ళకేమో 2 కిలోలు 3 కిలోలు బియ్యం ఇస్తారు, 10 లక్షల లోన్ వచ్చిందంటే సబ్సిడీతో వచ్చిందంటే ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు, అదే జరుగుతుంది ఈ రోజు। సో 100కి 100% మాకు వచ్చే జీతాన్ని కానీ మనం మీ ఏటూరు నాగరం మండలంలో దాదాపుగా 2800 ఇండ్లు మంజూరు చేపించాను। నేను ఏ మండలానికి ఏమేమి కావాలనేది కూడా దాంట్లో మొత్తం రాసి పెట్టాను ఒకసారి చదవండి। దాంట్లో ప్రభుత్వ పరంగా చేయవలసిన పనులు 2.5 సంవత్సరాల్లో 40% చేయకపోతే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాం। సో ఎందుకు రాజీనామా ఎందుకు చేయడం? రాజీనామా చేస్తే ఇంతకుముందు బై ఎలక్షన్ జరిగితే హైదరాబాద్ కానీ తర్వాత దుబ్బాక కానీ మునుగోడు కానీ ఎన్ని కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, అందరికీ దళిత బంధు ఇచ్చారు, అక్కడ అందరికి ఇండ్లు మంజూరు చేశారు, అందరికీ గిరిజన బంధు ఇచ్చారు, మైనార్టీ బంధు ఇచ్చారు, బీసీ బంధు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు। అంటే ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవ్వాలి, ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవ్వాలంటే మనం కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది। సో అందుకే నా మేనిఫెస్టో ఎవరు కూడా ప్రకటించినటువంటి మేనిఫెస్టో నేను ప్రకటించాను। ఇది ఇంకా ఏ పార్టీకి అతీతం కాదు, 1-2 సార్లు చదవండి మీకు అనుకూలంగా మీ ప్రాంతంలో మీ బిడ్డలు చదవడానికి। అందుకే ఎమ్మెల్యేగా గెలిచేదానికి కూడా నేను ఒక గెలిస్తే ప్రతి సంవత్సరం 3 నెలలు రైతులకే ఇచ్చేస్తాను నా జీతాన్ని, 3 నెలలు మహిళా లోకానికి ఇచ్చేస్తాను, 3 నెలలు ఇలాంటి పిల్లలు చదువుకున్నటువంటి పేద పిల్లలు ఉన్నత స్థాయిలో వెళ్ళాలంటే వాళ్ళకు చదువుకు కావాల్సిన డబ్బులు లేక తల్లిదండ్రులు చదివిస్తలేదు, అది మీ మన డబ్బులతో చదివిస్తాం వాళ్ళు। అండ్ 1 నెల తెలంగాణ కోసం ఎవరైతే ఫైట్ చేశారో వారి కోసం, 1 నెల అనాథలు వికలాంగులు ఉన్నటువంటి వారికి, 1 నెల డ్రైవర్ అండ్ హమాలీలకు ఆ రకంగా కేటాయించడమే కాకుండా ఏపీ నగరంలో ఆర్డీఓ ఆఫీస్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అండ్ ఈ ప్రాంతానికి 20 కోట్లతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ప్రభుత్వంతో ఫైట్ చేసి చేపించే దాన్ని మేము ఒక టార్గెట్గా తీసుకుంటాం। ఒకవేళ ప్రభుత్వం సహకరించకపోతే మనం రాజీనామా చేయాలి, అదర్వైజ్ చేయరు। ఎంతసేపు నువ్వు చేస్తలేవు నేను ఉంట పదవులు అనేది కాకుండా తప్పకుండా ఆ రకంగా డెవలప్మెంట్ చేయాలి, ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవ్వాలి। నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నేను ఒక 21 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఇప్పటికి కూడా ఈ ప్రాంతం డెవలప్మెంట్ అవ్వలేదు, అంటే అది కమిషన్గా నేను ఈ ఏరియాలో రాలేను, ఓన్లీ టౌన్లోనే ఉంటాం కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం దగ్గర నుండి చూడాలి। అందుకే రాజీ నాకు వచ్చే దగ్గర 2.5 లక్షల జీతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని రాజీనామా చేసి గత 2 సంవత్సరాలుగా పేద 10 లక్షలు కావాలని నేను సొంతంగా ఒక 20,000 మందికి బుక్ ఇచ్చాను। మొన్న కానిస్టేబుల్ ఎస్ఐలు ఒక 20-30 మంది సెలెక్ట్ అవుతున్నారు, మన ఒక 10-15 మంది డాక్టర్లుగా జాయిన్ అవుతున్నారు బుక్స్ ఇవ్వడం వల్ల, ఎంసెట్ ఇంజనీరింగ్ ఇప్పుడు మన ప్రాంతంలో రేపు మెడికల్ కాలేజ్ వస్తుంది కానీ మన స్టూడెంట్ ఎవరు చదవరు, ఇవాళ ఎక్కడ చూసినా ఇలాంటి గుడిచేది కనిపిస్తుంది, ఇల్లు మంజూరు లేవు,
ఎందుకంటే ఇవి ఎప్పుడో దరిదాపున ఒక 20-30 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇండ్లే ఆ టైం నాకు ఎలిసెడ్డిపల్లి వాళ్ళు చెప్పింది కూడా ఆ రోజులు ఇచ్చినటువంటి నూనె పెంకుల ఇల్లు అండ్ ఈ ఇండ్లే ఉన్నాయి తప్ప ఆ తదుపరి మనకు ఒక్క పని కూడా జరగలేదనేది చాలామంది అదే మాట అంటున్నారు. సో తప్పకుండా ప్రభుత్వం ఫైట్ చేసి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా చర్య తీసుకుంటాం. అందులో భాగంగా ఏదైతే ఈ వరద వల్ల ఎంతైతే నష్టపోయారో మా తరఫున ఇక్కడ ఉన్నటువంటి రాకేష్ ఆయన రాజు అనే వాళ్ళు చెప్పడం వల్ల ఈ ప్రాంతంలో కూడా అందరికీ మనం చూసి మన దగ్గర ఉన్నంతలో మనం ఎక్కడైతే చేస్తున్నాము అంటే పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకి కొంచెం వేరే రకంగా చేశాము అండ్ నిన్ననే చెప్పారు కాబట్టి మేము తీసుకొని వచ్చాము. సో ఈరోజు మీకు అందరికీ ఒక్కొక్క కుటుంబానికి ఒక దుప్పటి చెప్పిన 55 మంది ఇక్కడ ఉన్నారన్నా కానీ 55 మందికి మేము తీసుకొచ్చాము. సో ఈ ప్రాంతం ఒక్కటికి 2 సార్లు మీరు ఆలోచించి మంచి వాళ్ళని ఎన్నిక చేస్తాము. అయితే దీంట్లో నేను కోరేది మీకు ఒకటి.